हाय फ्रेंड्स, नेनु मी सुमंत, एक्सलेंट कोचिंग सेंटर इजवाड़ा, एसएससी जीडी कांस्टेबल कोचिंग सेंटर। इकड़ एसएससी जीडी की स्पेशल बैच अंडी। बैच लो अंडे अदर कैंडिडेट्स एवरु उंडरु, अंडे चाला मंदी अडुगुतुन्नारु सार बैच लो एवना कांस्टेबल गानी एसआईओलु गानी अन्नी कलिपि कूर्चोबेडतारा अनि अडुगुतुन्नारु। अला उंडदंडि, इकड़ ओन्ली एसएससी स्पेशल बैच इदि। ओके, एवरैते एसएससी जीडी कांस्टेबल की स्पेषल गा प्रिपेर अवाली, डू आर डाई। ओके, लास्ट अवकाश उन्नवाळ्ळु चाला मंदी नाकु काल चेस्तुन्नवाळ्ळु कूडा, वाळ्ळे माकु लास्ट अवकाशं अनेदि, रादे एज लिमिट लेदु सार, माकु डू आर डाई तेल्चुकोवाली सार अनि अनुकुंटुन्नवाळ्ळु वस्तुन्नवाळ्ळु अलांटोळ्ळु उन्नारु। ओके, एवरैते जाब नाकु पक्का कोट्टालि अनि इंट्रेस्टिंग गा उन्नवाळ्ळु खच्चितंगा 31 लोपु जॉइन अवंडि। मन की बैच वेपड़ ఒకటో तारीख ना स्टार्ट। अर्थमेटिक रीजनिंग मैथ्स बैकग्राउंड सर, अर्थमेटिक रीजनिंग वीक सर अके अट्ठे भयपड़ा अवसर लेदी। एंकं फस्ट ना स्टार्ट बेसीक्स का क्लास स्टार्ट अटे फस्ट का स्टार्ट अंडर फस्ट का उस्टमेटिक सबजेक्ट अर्थम चाप्टर की चाप्टर की लिंकअप उ అందు వల్ల మీకు చాప్టర్స్ ఈజీగా అవుతాయి। ఈ రోజు జరిగిన ఏదైతే చాప్టర్ ఉందో నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది, అందువల్ల మీకు ఎంత వరకు అర్థమైంది ఏంటనే తెలిసిపోయిద్ది। అది కాకుండా ఎవరైతే అర్థమేటిక్ రీజనింగ్ ఇంకా డల్ గా ఉన్నారో ఆ క్యాండిడేట్స్ కి సెపరేట్ గా ఈవినింగ్ 1.5 అవర్ అర్థమేటిక్ రీజనింగ్ క్లాసెస్ జరుగుతాయండి। అప్పుడు ఏంటంటే మనం ఎంత డల్ గా ఉన్నా గానీ ఆ ఈవినింగ్ బ్యాచ్ లో సబ్జెక్ట్ గ్యాదర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు। అది కూడా అబ్జర్వ్ చేసుకోండి, మీకు ఇంత స్పెషల్ కేర్ గా స్పెషల్ గా ఎవరు చెప్పరండి। ఏదో ఫైట్ ఇన్స్టిట్యూట్ లో ఎలా ఉంటుందంటే అన్ని బ్యాచ్లను కలిపేసి కోచింగ్ ఇచ్చేసి చేస్తారు, ఇక్కడ అలా కాదు। ఓన్లీ ఇది ఎస్ఎస్సి జీడీకి స్పెషల్ బ్యాచ్, అది అబ్జర్వ్ చేసుకోండి। గ్రౌండ్ విషయం కూడా కొంతమంది పేరెంట్స్ కాల్ చేసి మా అబ్బాయి లాగ్ ఉంటాయండి, మా వాడు జాబ్ అంటే ఎస్ఎస్సి కి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు సార్ అని చెప్తున్నారు। మీరు భయపడాల్సిన అవసరం లేదండి, ఖచ్చితంగా ఈవెంట్ అయిపోయింది। అది అమ్మాయి అవనేయండి, అబ్బాయి అవనేయండి, మీరు 5 కిలోమీటర్స్ అనుకుంటున్నారు, మీ 10 కిలోమీటర్స్ కొట్టిస్తాం ఇక్కడ। ఓకే, ఫస్ట్ బేసిక్స్ కానున్న ఉండిది, రన్నింగ్ ఈవెంట్స్ కూడా ఎలా అంటే చాలా మంది ఆయాసం వస్తా ఉండిది, ఓకే లాంగ్ ఫుట్ రాదు, టెక్నిక్స్ తెలియదండి। ఆ టెక్నిక్స్ తెలుసుకుంటే మనకి రన్నింగ్ చాలా ఈజీ, అవి మీకు ఇక్కడ నేర్పిస్తారు। ఓకే, మీరు చేసే వర్కౌట్ ని బట్టి డైట్ ఎలా తీసుకోవాలి, ओके आ डाइट प्लानिंग डाइट प्लानिंग एपड़ूलांटदी वीक वीक मन इंप्रूवमेंट बटी डाइट प्लानिंग मारिदि प्रतिदी गाइडलाइन्स इवडम जरुगुतुंदी। अदि काकुंडा चाला मंदि इंका अप्लिकेशन पेट्टलेदंडी, मनकि टाइम दग्गरिकि वच्चेसिंदि। ओके, सर्वर बिजी वस्तुंदि, अन्नि एदैते अप्लिकेशन पेट्टलोनोल्लु उन्नारो त्वरगा अप्लिकेशन पेट्टंडि। अप्लिकेशन पेट्टेटप्पुडु कूडा एमेम पोस्टुलु उन्नायि, आ पोस्टुलकि मन कैटगरी वैज एन्नि पोस्टुलु उन्नायि అని అబ్జర్వ్ చేసుకొని జాగర్తగా టైం స్పెండ్ చేయండి। అప్లికేషన్ పెట్టేకాడ టైం స్పెండ్ చేయండి, స్పెండ్ చేసి డిటైల్ గా చూడండి। ఒక ఆఫీషియల్ నోటిఫికేషన్ లో మనకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, మన స్టేట్ కి ఎన్ని ఉన్నాయి, స్టేట్ లో ఎస్సి ఎస్టీ బీసీ జనరల్ కేటగిరీలకు ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్ గా ఇవ్వడం జరిగింది। అది పర్టిక్యులర్ గా పక్కన ఫైల్ పెట్టుకొని చూసుకొని అప్లికేషన్ పెట్టండి। అదొకటి, ఫోటో కింద డేట్ ఉండాలండి, చాలా మంది అది లేకుండా మెన్షన్ చేస్తున్నారు, అది నెక్స్ట్ ప్రాబ్లం అయిపోయింది। అది ఎలా పెట్టాలి, ఏమైనా డౌట్లు ఉన్నా మాకు కాల్ చేసి అడగండి, కాల్ చేసి అడిగితే, ఎందుకంటే ఎవరైనా అప్లికేషన్ కదా, మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ ఏమైనా ఉన్నా కానీ మాకు కాల్ చేసి అడిగితే మేము అది మీకు క్లారిటీ ఇస్తాం, అడగడం వల్ల మీకు పోయేది ఏం లేదు। ఓకే, మనకు తెలియని విషయం తెలుసుకోండి। ఏదైతే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు 31 లోపు రావడానికి ట్రై చేయండి, తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అడ్మిషన్స్ ఉండో తర్వాత జాయిన్ చేసుకోరు। ఓకే, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థాంక్యూ ఫ్రెండ్స్।